గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ లో మరో కీలక ముందడుగు పడింది. జమిలి ఎన్నికలకు అనుకూలంగా మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతుంది. పార్లమెంట్ ఆమోదం తెలిపి చట్టరూపం దాలిస్తే దేశంలోని లోక్సభ అసెంబ్లీ లోకల్ బాడీ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయి. అందుకు కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు కృత నిశ్చయంతో ఉంది బీజేపీ. ప్రతి ఏడాది ఎప్పుడో ఒక చోట ఎన్నికల వల్ల కోడ్ అడ్డంకితో అభివృద్ధికి అంతరాయం కలుగుతుంది అనేది బీజేపీ వాదన. దీంతో జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలపై సిఫార్సుల కోసం రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ ను సెప్టెంబర్ 1, 2023 నియమించింది. ఈ కమిషన్ 192 రోజుల పాటు అధ్యయనం చేసి మార్చి 14, 2024 తన సిఫార్సును రాష్ట్రపతి ముర్ముకు అందజేసింది. 47 పొలిటికల్ పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు కమిటీ సేకరించింది. జమిలి ఎన్నికలకు అనుకూలంగా ప్రతిపాదన చేసింది. కాంగ్రెస్ సహా 15 పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. లోక్సభకు రాష్ట్ర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించొచ్చని రామ్నాథ్ కోవింద్ కమిటీ తన నివేదికలో తెలిపింది. ఒకవేళ హంగేర్పడితే, అవిశ్వాస తీర్మానం ఉంటే మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహించొచ్చని కోవింద్ ప్యానెల్ సూచించింది. ఈ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, జమిలి ఎన్నికల అమలు బృందాన్ని ఏర్పాటు చేయాలని అందులో నిర్ణయించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు యువత అనుకూలంగా ఉందన్నారు. అందరి సమ్మతితోనే ముందుకు వెళతామన్నారు. A large number of political parties across the political spectrum have actually supported the One Nation, One Election initiative. When they interacted with the high-level committee, they gave their inputs in a very succinct manner, with a lot of clarity. Our government believes in creating a consensus on items which affect our democracy, our nation in the long run. And this is a topic which really will strengthen our democracy, will strengthen the center-state relations, will make sure that our country grows at a much faster pace, will remove so many impediments which come in the growth of our country. And we have seen there is a huge emphasis among the youth for having common elections, simultaneous elections, so that the progress of the nation keeps moving on unhindered. And we have seen that kind of support from the youth, from variety of from various sections of the society. So over next few months we will be creating that consensus, and that's why we have very clearly requested everybody that is may discussion kariye to usko nahi mante ye nahi chalne wala hai democracy mein ye democracy ko tikana hai to jab chahiye tab election karna padega तो उसको नहीं मानते. ये नहीं चलने वाला है डेमोक्रेसी में. ये डेमोक्रेसी को टिकाना है तो जब जब चाहिए तब इलेक्शन करना पड़ेगा.
వైసీపీకి రాజీనామా చేసినటువంటి బాలినేని మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా తన పక్కన ఉన్న వాళ్లే తనపై దుష్ప్రచారం చేశారు అని చెప్పేసి బాలినేని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసినటువంటి బాలినేని కాసేపట్లో జనసేనానితో భేటీ అవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్తో సమావేశం బాలినేని శ్రీనివాసరెడ్డి అవుతారు. ఆ తర్వాత వివరాలు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకు రావడానికి తనకు అన్యాయం జరిగింది వైసీపీలో అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పక్కనున్నటువంటి వాళ్లే తనపై దుష్ప్రచారం చేశారు అని చెప్పేసి ఆయన మనస్తాపానికి గురయ్యారన్నట్టుగా తెలుస్తోంది. అయితే జనసేనలో చేరుతారా లేదా అన్నదానికి సంబంధించి మరి కాసేపట్లో జనసేనానితో బాలినేనైతే భేటీ అవుతున్నారు. ఈ భేటీ తర్వాత మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, వైసీపీకి రాజీనామా చేసినటువంటి బాలినేని శ్రీనివాస్ మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీ తర్వాత జనసేనలో బాలినేని జాయిన్ అవుతారా లేదా చేరుతారా లేదా అనేటువంటి క్లారిటీ అయితే వస్తుంది. వివరాలు అందించేందుకు కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, బాలినేని జనసేనానితో భేటీ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? యాజస్న, వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడు అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితోటి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. అయితే ఆ బుజ్జగింపుల పర్వంలో భాగంగా ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ తోటి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బాలినేని భేటీ కాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఆయన నిన్న రాత్రే విజయవాడ నోవోటల్కి చేరుకున్నారు. ఇక్కడ నోవోటల్ నుంచి ఆయన ప్రస్తుతం మరి కాసేపట్లో బయలుదేరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం దీనికి సంబంధించినటువంటి ఆయన జనసేన పార్టీలో ఎప్పుడు చేరుతారు, పార్టీ కండువా ఎప్పుడు కప్పుకుంటారు అనే అంశాలకి సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీలో తనకు అవమానం జరిగింది, సొంత పార్టీ నాయకులే తనకు అండగా నిలవలేదు, పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు నేను ఎంతో నిబద్ధతతో ఉన్నప్పటికీ కూడా పార్టీ నన్ను ద్రోహం చేసింది అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు బాలినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పార్టీలో ఎప్పుడు చేరుతారు, జనసేనలో జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది అనే అంశాలకి సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు ప్రకాశం జిల్లాలోని జనసేన నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి బాలినేని రాకను కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, మరికొంతమంది స్వాగతిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కనిపిస్తున్న నేపథ్యంలో బాలినేని రాక విషయంలో అటు టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరు పార్టీలోకి ఆహ్వానించినా కూడా ముగ్గురు పార్టీ నాయకుల సమ్మతంతోనే వెళ్ళాలి అని నిర్ణయించిన నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం ఇప్పటికే బుజ్జగింపుల పర్వంలో భాగంగా మాజీ మంత్రి విడదల రజని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డితో హైదరాబాద్లో భేటీ అయ్యారు. అయినప్పటికీ కూడా ఆయనైతే వెనక్కి తగ్గలేదు అనే అంశానికి స్పష్టత వస్తోంది. ఈరోజు మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు బాలినేని శ్రీనివాసరెడ్డి నోవోటల్ నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తారు. ఆయనతో సమావేశం తర్వాత జనసేన పార్టీలో ఎప్పుడు చేరుతారు అనే అంశాలకు సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జ్యోత్స్న అండ్ కాంతి, బాలినేని వెళ్తూ ముఖ్యంగా వైసీపీలో అన్యాయం జరిగింది, తన పక్కనున్న వాళ్లే తనపై దుష్ప్రచారం చేశారు అన్నటువంటి కామెంట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కావచ్చు, ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి తన అనుచరులు కావచ్చు, వైసీపీ సభ్యులు కావచ్చు, ఎవరైనా స్పందించారా? అసలు ఏంటి, ఏం జరిగింది, ఆ నియోజకవర్గంలో వైసీపీ పొజిషన్ ఏంటి, ఇటు జనసేనకు సంబంధించి సిచ్యువేషన్ ఎట్లా ఉంది?
ఖచ్చితంగా వైసీపీ నుంచి బాలినేని బయటకు రావడం అనేది ప్రకాశం జిల్లాకి సంబంధించి వైసీపీకి పెద్ద షాక్ గానే చెప్పుకోవాలి. ఎక్కడైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి వరకు కూడా పెద్ద దెబ్బ ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. వైసీపీలో ఇప్పటికే చాలా మంది రాజీనామా చేయడం పాటుగా బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది వైసీపీకి అక్కడ పెద్ద అసెట్. దాంతో పాటుగా జిల్లాలో ఒక ఇది ఉన్నటువంటి నాయకులు అయితే మొదటిసారి జగన్మోహన్ రెడ్డి తోటి బాలినేని శ్రీనివాస్ భేటీ అయిన తరువాత కొంత వైసీపీ నాయకులైతే ఎవరికీ కూడా ఇబ్బంది లేదు, బాలినేని ఎక్కడికి వెళ్లరు అంటూ స్పందించినప్పటికీ కూడా నిన్నటి నుంచి ఎక్కడైతే హైదరాబాద్ లో ఆయన పలువురు వైసీపీ సీనియర్ నాయకులతోటి భేటీ కావచ్చు, అలాగే కొంతమంది ముఖ్య నాయకులతో భేటీ అయినప్పుడు ఎవరు కూడా స్పందించలేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన జనసేన పార్టీలో చేరిపోతారు అనే ఒక స్పష్టమైనటువంటి ఇది వచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా స్పందించే సాహసం చేయలేదనే చెప్పాలి. అయితే వైసీపీలో ఆయనకి ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, ఆయనకు సముచిత స్థానం కల్పించాము, ఇంకా కూడా కల్పిస్తాము అనే విషయాన్ని ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే చెప్పాలి. ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం ఆయన చేరిక ఎప్పుడు ఉంటుంది, పార్టీ కండవ ఎప్పుడు కప్పుకోనున్నారు అనే దానికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జోత్సం ఓకే రైట్ కాంతి, అది మరి కాసేపట్లో జనసేనతో బాలినేని భేటీ కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం అయిన తర్వాత అయితే నిన్న బాలినేని వైసీపీకి రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని, తన పక్కనున్న వారే తనపై దుష్ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జనసేనలో ఎప్పుడు చేరుతారు అనే దానిపై ఇవాళ ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉచిత ఇసుక సరఫరా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఏపీ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను స్వయంగా ప్రారంభిస్తారు. మొత్తంగా సీఎం చంద్రబాబు ఈ రోజు సచివాలయంలోనే గడపనున్నారు. ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వివిధ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, ఇవాళ ఏపీ సీఎం స్కెడ్యూల్ ఏంటి, వివరాలు ఎలా ఉన్నాయి? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి వస్తారు. కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి సమీక్షలు ఈ రోజు సచివాలయంలో ఉన్నాయి. ఏదైతే మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానానికి సంబంధించినటువంటి పోర్టల్ ను ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే రూరల్ వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ మీద కూడా ఈ రోజు సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. ముఖ్యంగా రూరల్ వాటర్ సప్లై విషయంలో కొంత రాష్ట్రంలో ఎక్కడైతే వాటర్ సప్లై విషయం చాలా కూడా ఇక్కడ అందడం లేదు అనే వాదన ఉంది. అలాగే దీనికి సంబంధించి ఒక ప్రత్యేక టీమ్ ని కూడా రెడీ చేసిన నేపథ్యంలో రూరల్ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష అనంతరం వాటర్ కు సంబంధించినటువంటి వివరాలను కూడా అందించే అవకాశం ఉంది. ఇక జల్ జీవన్ మిషన్ మీద కూడా ఈ చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సర్ఫ్ మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఉచిత ఇసుక విధానం ఏదైతే అమలులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చిందో, ఉచిత ఇసుక కోసం ఒక పోర్టల్ ను రెడీ చేసింది. పోర్టల్ కి సంబంధించినటువంటి విషయాలలో ఇప్పటికే ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఈ ఇసుక విధానానికి సంబంధించినటువంటి పోర్టల్ నిర్వహించారు. తర్వాత ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్ పైన కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఇక సాయంత్రం వెలుగుబడి సచివాలయం సమీపంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. ఏదైతే ఇప్పటికే 100 అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఈ మరొక 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు
మరో 75 అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు సచివాలయం సమీపంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ రోజు సీఎం పలు ముఖ్యమైన విషయాలపైన సమీక్షలతో పాటుగా అన్న క్యాంటీన్ ఓపెనింగ్ తో పాటుగా ఉచిత ఇసుక విధానానికి సంబంధించినటువంటి పోర్టల్ ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. రైట్ రైట్ కాంతి. నేటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది. ఉచిత ఇసుక పోర్టల్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక అధికారుల నుంచి ఇసుక రవాణాదారుల వరకు ఎలాంటి తప్పులు చేయకుండా పోర్టల్ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు. ఇసుక స్టాక్ ఎంతుంది, సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయనే వివరాలతో పోర్టల్ను రెడీ చేశారు. 2,000 చదరపు అడుగుల లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్, 2,000 చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. నేటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కాబోతుంది. ఉచిత ఇసుక పోర్టల్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక అధికారుల నుంచి ఇసుక రవాణాదారుల వరకు ఎలాంటి తప్పులు చేయకుండా పోర్టల్ను రూపొందించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు. అయితే ఇసుక ఎంత స్టాక్ ఉంది, సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయనే వివరాలతో ఈ పోర్టల్ను రెడీ చేశారు. 2,000 చదరపు అడుగుల లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్ ఉంటుంది. 2,000 చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అత్యంత ప్రమాదకరమైన కోవిడ్ వేరియంట్ ఎక్స్ఈసీ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. యూరోప్ లో ఈ వైరస్ ప్రబలుతున్నట్లు తెలుస్తోంది. చాలా వేగంగా ఇది డామినెంట్ స్టెయిన్ గా మారింది. ఈ కొత్త వేరియంట్ ను తొలుత జర్మనీలో గుర్తించారు. ఆ తర్వాత ఎక్స్ఈసీ వేరియంట్ కేసులు బ్రిటన్, అమెరికా, డెన్మార్క్ తో పాటు ఇతర దేశాల్లో నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ కు సబ్లీనియన్స్ గా ఉన్నటువంటి ఈ కొత్త వేరియంట్ లో కొత్త తరహా మ్యూటేషన్స్ జరుగుతున్నాయి. గతంలో ప్రబలిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు KS1.1, KP3.3 తరహాలో ఎక్స్ఈసీ వ్యాపిస్తోంది. ప్రస్తుతం యూరోప్ లో ఎక్స్ఈసీ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. 27 దేశాల నుంచి 500 శాంపిల్స్ ను పరీక్షించారు. పోలాండ్, నార్వే, లక్సంబర్గ్, యుక్రెయిన్, పోర్చుగల్, చైనా దేశాల్లో ఎక్స్ఈసీ కేసులు నమోదయ్యాయి. ఇటీవల వచ్చిన కోవిడ్ వేరియంట్లో ఎక్స్ఈసీ వేరియంట్ వేగంగా ఎక్కువగా ఉన్నట్లు లండన్ జెనెటిక్స్ కాలేజ్ ప్రొఫెసర్ ఫ్రాంకోసిస్ బల్లాక్స్ తెలిపారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.